కాశీం బ్యారేజ్ దగ్గర బోట్లు కొట్టుకురావడం అనేది కూడా దీన్ని బట్టి చూస్తా అంటే అధికారులు అప్రమత్తంగా లేరనేది మాత్రం స్పష్టంగా కనపడతారు. నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దీనిపైన విచారణ జరిపించాలి. కారణం ఏమంటే మీరు అది క్లియర్గా కనపడతా ఉంది, రైట్ ఫ్రమ్ ఆల్మట్టి టు ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులు నీరు ఫుల్గా ఉన్నప్పుడు, భారీ వర్షాలు వస్తున్నప్పుడు ఇది సింపుల్గా తెలుసు. పెద్దగా ఇంజనీర్లు కాకపోయిన వాళ్ళు మాలాంటులు కూడా చెప్పగలము, నువ్వు ప్రాజెక్టులు డిప్లీట్ చేసి పెట్టుకోవాలి, పైనుంచి వచ్చి వరద చేయాలి. 2009లో జరిగింది ఇదే. 2009లో శ్రీశైలం ప్రాజెక్టులో నీరు వారు విడుదల చేయనందువల్ల డ్యామ్ ఎక్కిబారింది అప్పుడు, దాని పర్యవసానంగా కర్నూలు కూడా మునిగిపోయింది. కాబట్టి ఏమంటే ఇప్పుడు కూడా జరిగింది అదే, మీరు సకాలంలో స్పందించలేదు. ఇక్కడ బోట్లు కొట్టుకొని వస్తూ ఉన్నారు, దానికోసం మీరు ఇక్కడ ఏం చర్యలు చేపట్టారు? చేయలే. ఇవాళ ఇక్కడ బోట్లు కొట్టుకొని రావడం వల్ల అక్కడ గేట్లు ఇక్కడ దెబ్బతిన్నాయి. కాబట్టి ఏమంటే రేపు మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాలన్నీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పరిస్థితి. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పేది ఏమంటే, మొన్న కన్నయ్య నాయుడు గారు ఎవరైతే తుంగభద్ర డ్యాంలో ఆ గేట్లు విజేశాడో ఆయన సలహాదారుగా పెట్టుకున్నారు, చాలా సంతోషము. అలాంటి వాళ్ళు మనం గౌరవించాల్సిందే. అదే సందర్భంలో ఇవాళ జరుగుతున్న ల్యాప్సెస్ పైన సమగ్రమైన విచారణ జరిపించాలి, ఒక సీనియర్ ఈఎన్సీ ద్వారా దీనిపైన విచారణ జరిపించాలని కోరుతాం. సహాయ కార్యక్రమాల్లో కూడా అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే పద్ధతుల్లో ఆయన ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రతిపక్షాలు వేరే, అధికార పార్టీ వేరే అనేది రాజకీయాలప్పుడు ఉంటుంది, తప్పితే ఇవాళ ఉపద్రవం వచ్చినప్పుడు. దాదాపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ 4 జిల్లాల్లోనే కాకుండా అనేక జిల్లాల్లో కూడా చాలా నష్టం జరిగింది, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కాబట్టి ఏమిటి, ఇది ఖచ్చితంగా జాతీయ విపత్తు. జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకు అందరి సహకారంతో ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా అక్కడ హైడ్రాని ఏర్పాటు చేసి అక్కడ చెరువుల కబ్జాలన్నీ కూడా తొలగించడానికి కోరుకున్నాడు. అలాంటి ధైర్యమైన నిర్ణయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలి. కానీ నేను కోరేది ఏమంటే, నాట్ ఓన్లీ విజయవాడ, మీరు ఏ టౌన్కు పని ఉన్నాయి ఇవాళ, ఏ టౌన్ కనుబో కబ్జాలు, ఏ సిటీలో పోయినా కబ్జాలు. కాబట్టి ఏమంటే నేను చెప్తున్నది ఏమంటే, ఒక విజయవాడ నగరం అనేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టౌన్స్లో ఎక్కడెక్కడైతే నాలాలు చెరువులు అన్నీ కూడా కబ్జాలు పెట్టారో వాటన్నిటిపైన కూడా సివియర్ యాక్షన్ ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా అవసరము. కానీ నేను కోరేది ఒక్క విజయవాడ నగరానికే కాకుండా ఇవాళ విశాఖపట్నం పెద్ద సిటీ, అదేవిధంగా చాలా నగరాలు, గుంటూరు లాంటి నగరాలు ఉన్నాయి, ఈ నగరాలన్నిటి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతాను.